మండలి మంచి సలహాలు ఇచ్చే పెద్దల సభల లేదని, దాన్ని కొనసాగించాలా వద్దా అనేది ఆలోచించాలని సీఎం జగన్ అసెంబ్లీలో అన్నారు. ప్రజలకు జరగాల్సిన పనిని ఎలా ఆపాలని మండలి చూస్తోందని, పెద్దల సభ నిబంధనలను అతిక్రమించి ప్రజలకు హానికరంగా తయారైందని జగన్ అన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నడుస్తున్న మండలి అవసరమా అనేది ఆలోచించాలని ఆయన అన్నారు. నేరుగా అధ్యక్ష టీడీపీ అధ్యక్షుడు అధ్యక్ష శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష మన చంద్రబాబు గారు తనకు సంబంధం లేని సభ గ్యాలరీలో కూర్చున్న అధ్యక్ష ఎవరికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వటానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వటానికి కూర్చున్నాడో మనందరం కూడా చూసాం అధ్యక్ష. అంటే అధ్యక్ష చట్టసభ చట్టం ప్రకారంగా నడుస్తోందా లేక చట్టం పార్టీ ఇష్టాయిష్టాల ప్రకారం ఒక వ్యక్తి ఇష్టాయిష్టాల ప్రకారం నడుస్తోందా అన్నది మనందరికీ కూడా కనిపించే విధంగా నిన్న జరిగిన తీరు అధ్యక్ష. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అధ్యక్ష కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్ళు ఉన్నాయి అధ్యక్ష. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్ళు ఉన్నాయి. 22 రాష్ట్రాల్లో అసలు మండలాలు లేవు అధ్యక్ష, మండళ్ళే లేవు అధ్యక్ష. మరి ఇటువంటి సభలు ఉండాలా లేదా అని కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. మంచి చేయడం కోసం తమ బుర్రలను పెట్టకుండా అధ్యక్ష, మంచి చేయడం కోసం ప్రజలకు మంచి చేయడం కోసం తమ బుర్రలను తమ ఆలోచనలు పెట్టకుండా ప్రతి మంచిని జరగనివ్వకుండా ఎలా ఆపాలి, ప్రజలకు జరగాల్సిన మంచిని ఎలా డిలే చేయాలి అని రూల్స్ను సైతం వయలేట్ చేసి ఎలా ప్రజలకు హాని చేయాలి అని ఆలోచిస్తా ఉన్న ఇలాంటి సభను ఇలాంటి మండలిని కొనసాగించానా లేదా అన్నది మనం అంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆయనేమో తప్పు చేస్తున్నానని నాకు తెలిసినా నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి అక్కడ మండలిలో స్పీకర్ అక్కడ మండలిలో చైర్మన్ గారు అంటారు అధ్యక్ష. అన్యాయం జరిగింది అన్న పరిస్థితి అర్థమవుతా ఉంది, అయినా చంద్రబాబు నాయుడు గారు ఈ ఊర్లకు పోవడము, తన కార్యకర్తలను అక్కడికి పిలిపించుకోవడము, ఆ కార్యకర్తలు అందరూ తనకు సన్మానాలు చేసినట్టుగా పూలండలు వేసినట్టుగా దాన్ని టీవీలలో మళ్ళా ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియాలో దాన్ని ఊదరగొడుతూ వేయడం అధ్యక్ష. అధ్యక్ష నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష ఇవన్నీ చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, అసలు రాజ్యాంగంలో అధ్యక్ష క్యాపిటల్ అనే పదమే లేదు అధ్యక్ష రాజ్యాంగంలో. రాజ్యాంగం కాన్స్టిట్యూషన్లో కనుక వెతికితే అధ్యక్ష దర్ ఇస్ నో వర్డ్ బై నేమ్ క్యాపిటల్. రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదు అధ్యక్ష. సీట్ ఆఫ్ గవర్నెన్స్ అధ్యక్ష, సీట్ ఆఫ్ గవర్నెన్స్ను అడ్మినిస్ట్రేషన్ కోసం డీసెంట్రలైజ్ చేసే స్వేచ్ఛ ఆ ప్రభుత్వానికి ప్రజలిచ్చిన అధికారం అధ్యక్ష. గారు బ్రతుకున్న రోజుల్లో ఊటీ నుంచి నడిపేది అధ్యక్ష ఆవిడ తమిళనాడు రాజకీయాలు, తమిళనాడు గవర్నెన్స్ను. దట్ ఇస్ నో ఇప్పుడు సడన్గా వరదలు వస్తాయి, వరదలు వచ్చి మన హుదుదు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 10 రోజులపై విశాఖపట్నంలో ఉన్నారు. సో గవర్నెన్స్ ఎక్కడి నుంచి జరిగింది? విశాఖపట్నం నుంచి జరిగింది. రేపు పొద్దున ఏదైనా కెలామిటీ వస్తుంది, ముఖ్యమంత్రి షిఫ్ట్ అవుతాడు, షిఫ్ట్ అయ్యి అక్కడ 20 రోజులు ఉండాల్సి వస్తుంది. గవర్నెన్స్ ఎక్కడి నుంచి జరుగుతుంది? గవర్నెన్స్ ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడి నుంచి గవర్నెన్స్ జరుగుతుంది. ప్రజాధనం ఇంతింత ఖర్చు చేసి దాదాపుగా 60 కోట్లు సంవత్సరానికి, 5 ఏళ్ల కంటే 300 కోట్లు ఇంతింత ప్రజాధనం ఖర్చు చేసి ఇటువంటి రాజకీయ ఎజెండాతో నడుస్తూ ఉన్న ఇటువంటి సభలను, ప్రజలకు మేలు చేసే విధంగా లేని ఇటువంటి సభలను, సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఎలా ప్రజలకు మేలు జరగకుండా చూడాలి అని చెప్పి ఎలా డిలే చేయాలి అని చెప్పి ఆలోచన చేయడానికి ఆరాటపడతా ఉన్న ఇలాంటి సభలను నిజంగా కొనసాగించాలనా లేదా అన్న దాని మీద నిజంగా మనం అంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాలి అధ్యక్ష. నేను మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష, ఈరోజు ఎలాగూ గురువారం అనుకుంటా అధ్యక్ష,
ఇఫ్ యూ కైండ్ ఎనఫ్ అధ్యక్ష, సోమవారం అట్లా మీకు అంగీకరిస్తే మళ్ళీ సభను పెట్టండి అధ్యక్ష, పిలవండి, ఇంకా సుదీర్ఘంగా చర్చిద్దాం. చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష. ఇటువంటి సభను, ఇటువంటి మండలిని కొనసాగిద్దామా లేదా అనేది